హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు అయితే మేము కొండ మీద అయితే జాతర జరుగుతుంది. ఇక్కడ సిటీలో కూడా ఇలాంటి జాతరలు అయితే ఉంటాయండి. జాతర, తిరునాళ దీనికి డిఫరెన్స్ అయితే చెప్పండి. కొంతమంది అయితే జాతర అంటారు, తిరునాళ్ళలో అంటారు. చూడండి, ఇక్కడ అయితే కొండ మీద ఉంటుంది, పెద్దది అనమాట ప్లేస్, చాలా పెద్దగా ఉంటుంది కొండ అయితే. దాన్ని అయితే దాని మీద ఇట్లా అయితే టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. ఇదైతే ఇప్పుడు జాతర చేస్తారు, 1 వీక్ అయితే ఉంటుంది అనమాట. చాలామంది వస్తూ ఉంటారు దీని మీదకి అయితే, కొండ మీదకి. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంది అనేది నా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి, మా వాళ్ళు ఏమేమి ఎక్కారు, ఎలా చేసాము ఏంది అనేది. చూడండి, ఇంకా మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి, పెద్ద పెద్ద జెయింట్ వీల్స్, మా వాళ్ళైతే చాలా ఈగల్గా ఉన్నారండి. వాళ్ళు ఎక్కాలి అని చెప్పి జెయింట్ వీల్ అయితే పెద్దది ఎక్కాలంట. ఫస్ట్ టైం మా వాళ్ళు అయితే మేము లేకుండా ఎక్కారనమాట జెయింట్ వీలు. కానీ అట్లా ఎంత భయపడ్డారు ఏంది అనేది నా వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. దానికి ముందైతే మా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నెక్స్ట్ అయితే చూడండి, మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాం అనమాట. పైన అనమాట కింగ్టల్ స్వామి టెంపుల్ ఉంటుంది. చూడండి, పెద్ద లైన్ అయితే క్యూ అయితే ఉంది మా వాళ్ళు అయితే. చూడండి, మొన్న మా మమ్మీ నువ్వైతే జెయింట్ వీల్ ఎక్కిసాను తీసుకొచ్చి టెంపుల్ దగ్గర తీసుకొస్తున్నావు అంటున్నారు. నేనైతే అదే దర్శనం అయితే చేసుకోవాలి కదమ్మా అని చెప్పాను. మా వాళ్ళ డ్రెస్సులు అయితే చూడండి సింపుల్గా ఇట్లా వేసాను, ఎందుకంటే ఫ్రాక్స్ వేస్తే వీళ్ళైతే అది ఇది ఎక్కుతూ ఉంటారు కదా, ఫ్రాక్స్ అయితే కన్వీనియంట్ ఉండమని చెప్పి ఇంకా జీన్స్ అయితే వేసాను అనమాట, జీన్స్ టీషర్టు. నెక్స్ట్ దర్శనం అంతా అయిపోయింది అనమాట. చూడండి, ఇదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట, చాలా ఫేమస్ అనమాట. కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుందండి. టెంపుల్స్ అన్నీ చాలా ఉంటాయి ఈ కొండ మీద అయితే. నెక్స్ట్ అయితే చూడండి, ఇక మేమైతే ప్రసాదాలు తీసుకున్నాం. రిషి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లడ్డుకే ఇస్తుందండి. లడ్డు అంటే చాలా తనకి ఇంట్రెస్ట్ అనమాట తినడం అంటే. అందుకే చూడండి లడ్డు పట్టుకుని అయితే ఉంది రిషి. ఇంకైతే కొంచెంసేపు కూర్చుందామని చెప్పి ఫుల్ రష్ అయితే ఉంది కింద. సరే ఫస్ట్ అయితే ప్యాకెట్స్ తీసుకున్నాం కదా ప్రసాదాలు, తినేసి వెళ్దామని చెప్పి కూర్చుంటున్నాం మేము ఇక్కడ. ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు చూడండి, ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటా. నా పనిలో నేనైతే బిజీగా ఉన్నాను ఇలా అయితే. ఇంకా కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట, ప్రసాదాలు అయితే తినేసిన తర్వాత అయితే వెళ్ళాము. నెక్స్ట్ అయితే చూడండి, ఇక ఫుల్ రష్ ఉందనమాట. ఇక కిందకైతే వచ్చేసిన తర్వాత ఇంకా స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్ళిపోదామని చెప్పి దిగుతున్నాము. రిషి చూడండి ఆడుతుంది, పైనకి కిందకి స్టెప్స్ అయితే దిగుతా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. మనం చిన్నపిల్లలప్పుడు అయితే ఎలా ఎంజాయ్ చేసాము ఏంది అనేది నా ఫుల్ వీడియో వస్తే అయితే చాలా గుర్తొచ్చినాయండి నాకైతే స్వీట్ మెమరీస్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంది అనేది చిన్నప్పుడు విశేషాలు అయితే నాకైతే కామెంట్ చేయండి. చూడండి మా వాళ్ళు అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడైతే స్వీట్స్ కొన్ని ఇట్లా పెట్టున్నాయి అన్నమాట. చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని అయితే. చూడండి, రోజ్ ఫ్లవర్స్ అంట, ఇది ఒక రకమైన స్వీట్ అనమాట, షుగర్తో చేస్తారు. చూడండి మరమరాలు ఉన్నాయి. ఇంకా వేడివేడిగా అయితే జిలేబీలు కూడా చేస్తున్నారండి. మనం జాతరలో తింటే చాలా బాగా అనిపిస్తుంది అండి జిలేబీ మామూలుగా అంటే. చూడండి వేడివేడిగా ఉన్నాయి, ఫ్రెష్గా వేసిస్తున్నారు. నెక్స్ట్ కుంకుమ, అవన్నీ అయితే కొనుక్కోవచ్చు, చాలా బాగుంటుంది అండి. రెడ్ కలర్లో ఉంటుంది కుంకుమ కూడా. నెక్స్ట్ అయితే మేము కొండ నుంచి కొంచెం కిందకైతే దిగైతే వెళ్తున్నాం అనమాట. ఇట్లాగా అన్నీ చూసుకుంటా వెళ్దాము ఫస్ట్ అయితే, తర్వాత అయితే ఎక్కుదామని చెప్పి అని అన్నాను మా పిల్లలకి. అందుకని అయితే ఇట్లా దిగుతా చూస్తూ అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇలా అయితే ఇక కిందకైతే మేము దిగుతూ వెళ్తున్నాము. చాలా టైప్స్ అయితే బొమ్మల్ని, అప్పుడైతే చాలా కాస్ట్ అనేది తక్కువ ఉండేదండి, ఇప్పుడైతే చాలా ఉంది. ఈచ్ వన్ అయితే 100 రూపీస్ అయితే చెప్తున్నాను, ఫిక్స్డ్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే రేట్లు అలా ఉన్నాయి కాస్ట్ అయితే. ఇంకా జాతర కదండి, పిల్లలైతే కంపల్సరీ ఏదో ఒకటి కొంటానే ఉంటారు కదా, అందుకని వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్లు అయితే అమ్ముతున్నారు. చూడండి స్లిప్పర్స్ అన్ని టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడైతే బొమ్మలు ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. మట్టి బొమ్మలు అన్ని టైప్స్ అయితే ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. మేము కూడా బుద్ధుడి బొమ్మ అవి తీసుకుందాం అనుకున్నాము. చూడండి కృష్ణుడిది చాలా అయితే బాగున్నాయి. ఇంట్లోకి అయితే చాలా డెకరేషన్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే చూడండి, మా వాళ్ళు అయితే బార్బీ బొమ్మల కోసం అయితే వచ్చారనమాట. బార్బీది కాస్ట్ అదే అడుగుతుంటే 300 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే అన్ని బార్బీ ఐటమ్సే ఉన్నాయి, అంతకుముందు అయితే వేరే టైప్స్ అయితే బొమ్మలు ఉండేవన్నమాట, ఇప్పుడైతే అన్ని బార్బీ వచ్చేసినాయి. చూడండి భలే ఉన్నాయి కలాస్ కలాస్గా అయితే, మా వాళ్ళు అయితే చూస్తున్నారు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం మా వాళ్ళు అయితే కొంచెం
పెద్దగా అయిపోయారు కదా, అందుకని అయితే చూసేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, రిషి అయితే మాస్కుల కోసం వచ్చిందండి. మాస్కులు కొంటుంది అంటే చూడండి, ఇక్కడైతే ఎన్ని డిఫరెంట్ మాస్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మాస్కుల దగ్గర అయితే రిషి చూడండి అడుగుతుంది. ఆల్రెడీ మాస్క్ అయితే ఉందనమాట, నేను చెప్పాను కదా అప్పుడు మా విలేజ్లో కూడా ఇట్లా జాతర అయితే జరిగింది అని చెప్పి, అందుకని నేనైతే వద్దని చెప్పాను. చూడండి నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్, ఇంకా లేడీస్కి అయితే ఫేవరెట్ కదండి. చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయంటే మళ్ళీ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట, చెమికలు చెమికలు అయితే మెరుస్తున్నాయి. చూడండి బ్యాంగిల్స్ దగ్గర అయితే చాలామంది లేడీసే ఉన్నారు. కాస్ట్ కూడా 30 రూపీస్ అట్లా ఉందన్నమాట. మట్టి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట అది ఇక్కడైతే. ఓల్డ్ సిటీలో ఉన్న బ్యాంగిల్స్ అని ఇక్కడే ఉన్నాయి అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ దాకా వెళ్ళక్కర్లేదు, ఎక్కడ జరిగినా కూడా ఇట్లా అయితే ఉంటున్నాయి బ్యాంగిల్స్ అన్నీ అయితే. నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు అయితే ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చారు. ఇదైతే మా వాళ్ళు ఎప్పుడు ఆడేదండి గేమ్. ఇది మనీ ఎంత ఉంటా 50 రూపీస్ అనుకుంటా, 50 రూపీస్ అయితే పే చేస్తే ఆ బాల్స్ అయితే ఇస్తారు అనమాట, 6 బాల్స్. మనం అక్కడ ఉన్నాయి కదండి నెంబర్స్, వాటిలోకి ఏ బాల్ పడితే అవన్నీ కౌంట్ చేసి ఆ కౌంటింగ్ ప్రకారం అక్కడ ఉన్న గిఫ్ట్లు అయితే ఇస్తారు. ఎక్కడ జాతరకి వెళ్ళా మా హస్బెండ్ మా పిల్లలు అయితే కంపల్సరీ ఇదైతే ఆడతారండి. అయితే ఫండింగ్ అనిపిస్తుంది చూడండి, వాళ్ళు అయితే ఎట్లా వేస్తారు, ఎక్కడే వాళ్ళు ఏ నెంబర్ దగ్గర వేద్దాం అనుకున్నా కూడా అది పక్క నెంబర్కే వెళ్తుంది, లోయెస్ట్ నెంబర్కే వెళ్తాయి అన్నమాట. వాళ్ళు అలా సెట్ చేస్తారేమో మేబీ. చూడండి ఎంతమంది ఉన్నారో, కానీ ఐటమ్స్ అయితే ఫుల్ అయితే పెడతారండి వాళ్ళు, కాస్ట్లీ కాస్ట్లీగా. మనకి ఇచ్చేదైతే చిన్నది అయితే ఇస్తారనమాట. 2 టైమ్స్ అయితే మేము ట్రై చేసినప్పుడు అయితే సో బాక్స్లు వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే చూడండి ఏమొస్తుందో. మా రిషి అయితే ట్రై చేసింది, రిషి అని మను చాలా ఇంట్రెస్టింగ్ అయితే వేస్తున్నారు మా వాళ్ళు అయితే బాల్స్. చూడండి అన్నీ కౌంట్ చేసి ఏమిస్తాడా అని రిషి అయితే చూస్తుంది అనమాట ఏమొస్తుందా అని. మనం ఏ నెంబర్ మీద కేసినా కూడా పక్క నెంబర్కే వెళ్తుందండి అది, వాళ్ళు అట్లా సెట్ చేస్తారనుకుంటా. చూడండి బాల్స్ అయితే, కానీ చాలా మనీ పోయినా కూడా ఫన్గా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకు కూడా. మొత్తం మీద మేమైతే ఏం సంపాదించింది, మనిషికి ఏం గిఫ్ట్ వచ్చిందంటే చూడండి ఇంత చిన్నది అయితే చూడండి, ఇంత చిన్న బాటిల్ అయితే ఇచ్చారు. ఫైనల్గా మాకైతే ఇది వచ్చిందనమాట. చూడండి ఎలాంటిది ఇచ్చారో అలాంటిది ఇచ్చారు. నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు అయితే దీని దగ్గరకు వచ్చారన్నమాట. కొంచెం ఇదైతే మా వాళ్ళు భయపడుతున్నారు, బట్ అయితే ఈసారి అయితే వీళ్ళిద్దరినే ఎక్కిద్దాం అనుకున్నాము, కొంచెం ఫియర్ పోతుంది కదా అని చెప్పి అయితే వాళ్ళు వెళ్ళి టికెట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇది కూడా బాగానే కాస్ట్ ఉందండి, 50 రూపీస్ ఏమో చెప్పారు అనమాట, 50 60. చూడండి ఇద్దరైతే ఎక్కుతున్నారు. చూడండి బాయ్స్ అయితే గొడవ చేయడానికి అయితే బాగా షౌటింగ్ చేస్తారు కదా పిల్లలు. చూడండి బాయ్స్ అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చున్నారు, మా వాళ్ళు అయితే మిడిల్లో కూర్చున్నారు భయం భయంగానే ఎలా ఉంటుంది అని. ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఇద్దరే వెళ్తున్నారు అనమాట. ఎప్పుడైతే మేము కూడా 4 ఎక్కేవాళ్ళము, ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరిని అయితే ఎక్కిస్తున్నాం అనమాట. దీన్ని అయితే మంచి ఇదైతే మూవ్ అవుతుందండి పైకి కిందకి ఇట్లా డైనోసార్ది. చూడండి కొంచెం ఇలాంటివి ఎక్కిస్తే పిల్లల్లో కూడా ఫైర్ పోతుంది, కొంచెం ఫియర్నెస్ పోతుంది కదా అందుకని. మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి తిన్నాళ్ళు అయితే, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఎక్కారనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో అయితే వస్తుంది మా వాళ్ళు ఎంజాయ్ ఎలా చేశారు ఏంది అనేది. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.